పైసలు అడుగుతున్నావు దొంగ కొడుకులంతా బయట పండి కనబడి చాలు కుక్కలు ఈగలే పడట్టే దొంగరం కొడుకులు తిరగడం మీద పడదు ఓ ఆగం పిల్లలు గెట్టాడు అయిపోయినాం మా తిండి ఇంకా అయిపోలే వాళ్ళందరూ మన దగ్గరికే వస్తారు మా ఏది మన ఛానల్ సెర్చ్ చేసి వస్తారు కొంతమంది ఎదురుగా అయిపోయింది బండి అలా ఇందిరా అమ్మాయిలు ఇట్లా చేస్తారా తలలు పట్టుకుని తింటారుగా No, sorry. I not want. आगे देखो भाई. Indian government. हाँ. I not want. हाँ. हाँ. अटारी Indian government. I not want. I not want India government. हाँ. हेलो फ्रेंड्स इंटर वीडियो लो जैसे रिक्त है माना बंडलो ऐते चिन्ह चिन्ह पिटली स्कोच्चम रण्डो पावन ऐते स्कोच्चन वन्नी प्राइते बंडलो बैठे दम कार इंटर वीडियो लो ऐते बीट नानी गुड़ा चुपिस ना ये पुरे माना बंडी का ऐते बैठले उसने सुधीरा ना लोड जेब्स कोच्ची बैठे ऐते बैठे नो वन्नी गुड़ा అని చూడలేదు తొందర బెల్ట్లు వేసుకోవాలి ట్రాన్స్పోర్ట్ వాళ్ళు బిల్ ఇచ్చిన తర్వాత పేపర్ లెస్ ఇక్కడ నుంచి అయితే బయలుదేరాలి రోడ్ పక్కన ఉంది కదా బండి చాలా డేంజర్ ఎందుకంటే మనం మార్జిన్ దాటి లోపలికి ఒక అడుగు రెండు అడుగుల తర్వాత పెట్టుకోవాలి బండి మనదేమో మార్జిన్ పైనే ఉంది కాబట్టి ఏమైనా వెహికల్ అట్లాంటివి వచ్చి డ్యామేజ్ ఏమైనా యాక్సిడెంట్లు అయినట్టయితే మనకు ఇన్సూరెన్స్ అట్లాంటివి ఏం రావు ఎందుకంటే పోలీసు వాళ్ళు కూడా చెక్ చేశారు కదా అవన్నీ మీరే బండి రాంగ్ రూట్లో పెట్టారు అదే అని చెప్పి చాలా దారుణం ఉంటుంది అన్నట్టు తొందరగా అయితే బండి ఇక్కడ తీసేయాలి ఈ బెల్ట్లు కూడా కట్టేటప్పుడు చాలా జాగ్రత్త చూసుకోవాలి ముందు ప్యాలెట్లు అయితే బ్రేక్ కొట్టినప్పుడు చాలా ముందుకు వచ్చేస్తే అందుకోసం అడ్డంగా ఇట్లయితే బెల్ట్లు వేస్తాం రెండు బెల్ట్లు వేసుకోవాలి వెనకాల కూడా వెనకాల ప్యాలెట్ కూడా ఒక్కోసారి ఇంకే ఇంకే పడిపోతూ ఉంటాయి డౌన్లలో బాగా ఘాట్ రోడ్లు ఎక్కేటప్పుడు అట్లాంటివి ఏమైనా ఉంటాయి మన వెళ్ళే రూట్లు ఏమి ఉండవు కాకపోతే సేఫ్టీ కోసం అయితే ఖచ్చితంగా వెనకాల ముందు కట్టుకోవాలి మూడు బెల్ట్లు తక్కువ ఉన్నాయి మూడు బెల్ట్లు లేవు కాబట్టి మనం తాడు అయితే అడ్జస్ట్ చేస్తాను ముందు వెళ్తే మన షాప్లో లార్డ్ వేడ్లో ఈ బెల్ట్లు దొరుకుతాయి దొరికితే ఒకటి 700 రూపాయలు అట్లా ఉంటుంది ఒకటి తీసుకోవాలి మూడు తీసుకోవాలి మనది స్టార్టింగ్లో 10 తీసుకున్నాం 15 తీసుకుంటే అయిపోతుండే కాకపోతే ఇట్లాంటి లోడ్ వేసుకుంటామని నేను ఎక్కువ ఇట్లాంటి లోడ్లు ఇష్టపడను కాకపోతే మనకి ఇక్కడ నుంచి ఏం దొరకదు కాబట్టి ఇది వేసుకున్నాము తాడు ఇట్లాంటి గుంజేటప్పుడు అయితే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి నాకైతే ఎక్స్పీరియన్స్ ఉంది అప్పుడప్పుడు ఒక 4-5 ట్రిప్లు అయితే ఇట్లాంటి లోడ్ కొట్టినా సుధీరాలకి అయితే ఏం లేదు ఒకవేళ లేకపోయినా కానీ చాలా జాగ్రత్త వేరే బండ్లు ఎట్లా కడుతున్నారో చూసుకొని మనం కూడా కట్టుకోవాలి లేకపోతే జారిపోతే ఈ మీటర్లో చాలా జాగ్రత్త అయితే ఉండాలి నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మన బండిలోకి కొత్త చిన్న చిన్నలు ఎవరు వీళ్ళు పవరాలు రెండు పవరాలు అయితే తీసుకొచ్చాము వైట్ కలర్ది మేల్ ఒకటి ఫీమేల్ ఒకటి చూసారు కదా ఇంతకుముందు వీడియోలో మన బండ్లు అయితే జాయిన్ అయిపోయినాయి వెళ్ళండి బాక్స్లోనే ఉంటారు ఇంకా పట్టుకుపోయి ఆడుకోండి మంచిగా అంతా బండి అంతా మనమే బాక్స్ ఉంచుదా పడేదా ఉండని ఫ్రెండ్స్ ఇది మన బండి పైన అయితే లోడ్ అయిపోయింది కూల్ డ్రింక్స్ కుక్కల లోడ్ అయిపోయింది మొత్తం బెల్ట్లు అన్నీ కట్టేసి రెడీగా అయితే ఉన్నాం ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మనకు పేపర్ కూడా ఇచ్చేసారు ఇంకా ఎల్ఆర్ పేపర్ ఇవ్వాలంతా ఇక్కడ నుంచి మనకు వేబుల్ చూడండి ఇది ఒరిసా కుర్దాకా అయితే లోడ్ అయిపోయింది స్టార్ట్ ఇంకా ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కూడా మనకు అడ్వాన్స్ అయితే వేసారు ఇది చాలా చెత్త ట్రిప్ అంటే చెత్త ట్రిప్ ఇక్కడ నుంచి మనకు లోడ్ రిటర్న్ లోడ్ దొరకట్లేదు కాబట్టి తక్కువలు అయితే వేసుకోవద్దు 1 కిలోమీటర్లకు 62 వేలే దీనిలో డీజిల్ తోలిగేట తప్ప ఏమీ లేదు ఒక 5-6 వేలు మీరు తెచ్చింది కాదు అంతే ఎందుకు వేసుకుంటామంటే అందరి పరిస్థితి కదే అక్కడ రోడ్లపైన మస్తు ట్రైలర్లు ఎందుకు వేసుకుంటారు అన్న అంటే లోడ్ ఏం దొరకట్లేదు ఇంకా ఇది తప్ప వేరే ఏం ఆప్షన్ లేదని చెప్తారు ఇట్లా ఉంటుంది అన్నట్టు పొజిషన్ ఫ్రెండ్స్ ఇదన్నమాట మీకు ఇంకా మన బండ్లు ఏమేమి లోడ్ అయినాయి అనేది రోడ్ పైన చూపిస్తే కంపెనీ దగ్గర ఉన్నా మనం ఎక్కువ చూపిస్తే ఇక్కడ ఎవరైనా సార్ వాళ్ళు చూస్తే మళ్ళీ ఇబ్బంది పెడతారు మన టైర్ కూడా ఒకటి పంచర్ అయింది అక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం నేరికి ఫ్రెండ్స్ మా కష్టానికి అయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక మన ట్రిప్ అయితే స్టార్ట్ చేద్దాం తినేసి బాగా ఆకలి అవుతుంది మేము మార్నింగ్ వెళ్ళాం ఊర్లోకి తీసుకురావడానికి ఇప్పుడు వచ్చినాము ఇప్పుడు ఇంకా బండి లోడ్ అయ్యేసరికి సాయంత్రం అయిపోయింది మేము ఇంకా అన్నం తినేసి బయలుదేరాం వీళ్ళు మన పార్సీ పాన్ కార్డు మన డీటెయిల్స్ అన్నీ కూడా పేపర్లో ఫైల్లో అన్నీ కూడా తీసుకుంటారు ఎందుకంటే ఒకవేళ మెటీరియల్ ఏమన్నా దొంగతనం చేసినా అవన్నీ కూడా సేఫ్టీ కోసం 10 తారీఖు ఫైలేసే పోయిన పోచానా మొత్తం ఒక్కొక్కటి 9 తారీఖు హలో ఏం చేస్తున్నారు అరే ఈ చిన్నగాళ్ళు లిల్లీ లిల్లీ పెడతా అని పేరు వీళ్ళు మంచిగా తింటారు కానీ ఇలా తిరిగి వస్తుంది పర్సన్ వీళ్ళు ఎప్పుడు తింటారు ఎప్పుడు నీళ్ళు అవుతారో అయ్యే అర్థమైంది లేదు అయితే తింటురు కానీ ఇలా అవి కూడా మనం చూసలేదు అవి కూడా తింటున్నాయి వెళ్ళదు అమ్మ తింటుంది దొంగ అనిల్ మన పేపర్ల తప్పు పడ్డది మనం కుర్దా అని చెప్పారు లోడింగ్ పాయింట్ కుర్దా కాదంట కటకంట 50 కిలోమీటర్ సేవ మనం మర్చిపోయినాం 50 కిలోమీటర్ డీజిల్ మిగిలినట్టు పైసలు మొత్తం ఫస్ట్ రేట్ అయింది 62 వేలు అని చెప్పి 1000 కిలోమీటర్లకు తొక్క అలా 50 కిలోమీటర్ తగ్గుతుంది నష్టం ఏముంది ఇదా దీనికోసం అర్ధ గంట సేపు ఆపిరిగా ఇందాక ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడారంట ఇది ఒక ప్రాబ్లం ఫ్రెండ్స్ చూడండి ఇది మన టైర్ అయితే పంచర్ అయిపోయింది నేను మొన్న పార్కింగ్లోనే చూసినా కాకపోతే నేను ఇంకా మంచిగా ఉండేమని అనుకున్నా కానీ లేదు లోడ్ వేసిన తర్వాత ఇంకా ఎక్కువ అయింది చూడండి ఇది ఇక్కడ కనిపిస్తుంది మనకు గాలి తగ్గినట్టు దీన్ని ఒకవేళ కొడితే మనకు ఇక్కడ కొడితే సౌండ్ వస్తుంది ఈ సౌండ్ తోటే మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు పంచర్ అయిందా లేదని చెప్పి
ముందుకెళ్ళిన తర్వాత చేపిద్దాం మనం యూ టర్న్ చేసుకొని ఇట్లా వెళ్ళాలి మళ్ళీ మన కోల్కతా అటు హైదరాబాద్ వెళ్ళాలంటే ఒరిసా రోడ్ చలో చలో కేవా కింద పడేసావు గిర్దయ్యాతా క్యా ఓహో తొందరగా వేసుకో టైర్ పంచర్ అది నీడికి టైం లేదు మళ్ళీ నైట్ అయితే షాపులు మూస్తారా నీళ్ళు కొన్ని షాపులు మోర్లే పడావు తప్పిపోయావు మోర్లే వాటినే ఓడికపోయావు ఏ నికాలకి ఇద్దరు దాలో లాస్ట్ మే చూసారు కదా మన సాగర్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువ బండ్లాపి ఇక్కడ దండ ట్యాక్స్ అనేది రూల్ అన్నట్టు ఇది ఉందా లేదా అని సార్ వాళ్ళు చెక్ చేస్తున్నారు మన బండిని చూసి యూట్యూబ్లోగా చూసి ఆపి వాళ్ళు సెల్ఫీ కూడా తీసుకున్నారు సార్ వాళ్ళు మీరు సీసీ కెమెరాలో చూడవచ్చు సార్ వాళ్ళు అయితే మంచిగా మాట్లాడారు మనతో సెల్ఫీ కూడా తీసుకున్నారు బండితో పాటు वो तो बीएपी गाड़ी वाला अभी ट्रक करेगा ट्रक लगाए पैसा लूने टोल गेट ला टोल गेट ला उन्हें उन्हें टोल गेट लगा दो फास्ट आगे ला कर दे हो गया टीएस 31 टीए 449 के पास या బండి కట్ అవుతలేవు గాడి మన అట్లా పోవాలి కానీ అట్లా వాల్సిన బండ్లు గిట్ల వచ్చి ఇక్కడ కట్ అవుతలేవు దాన్ని ఎక్కుతున్నాయి అన్ని ఇంకే ముందుగా తీసుకుంటున్నాడు మన చిన్న పక్షులు రన్నింగ్లో బాగా ఎత్తేయడం వల్ల అటు ఇటు కదిలి వాటికి నిద్ర లేకుండా అవుతుంది అందుకోసం కొత్త కదా ఎప్పటి నుంచి ఈ ప్లేస్లో పెడితే ఎగురుతుంది అక్కడ బిస్తర్లు అటు బెడ్షీట్లు దగ్గర పెడితే ఏం గ్రిప్ దొరుకుతుంది కాబట్టి ఏమైతే లేదు వీటికైతే గ్రిప్ బాగుంది ఇక్కడ బిస్తర్ల మీద ఉంటే మంచిగా పడుకుంటున్నాయి ఇవి వీటికి కేజీలో ఉన్న దానికి కొద్దిగా ప్రాబ్లం ఉంది అందుకోసం బండి ఆపేసినాం టైం 11 అవుతుంది ఇప్పుడు మార్నింగ్ బయలుదేరుతాం ఇక్కడ నుంచి దాబాలో అన్నం తినేస్తాం దాబా దగ్గర పెట్టేసినాం బండి ఇది చిన్న ఉంది దాబా ఇస్లాంపూర్ దగ్గర అయితే ఆపుకున్నాం పెద్దగా ఉంటే మంచిగా దూరంగా ఆపుకోవచ్చు చిన్న ఉంది పడుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అందరు మనం మార్నింగ్ వెళ్ళిపోతామని చెప్పేస్తే ఇంకా లోపల పెట్టిస్తారు ఒకవేళ తిని ఇప్పుడే వెళ్ళిపోతామంటే పక్క పక్క పెట్టేసి తిన్న తర్వాత గంట దావండి వెళ్ళిపోవని చెప్పేస్తారు చిన్న దాబ కదా ఇంకా మొత్తం లోపలనే పెట్టేసుకుందాం చలో భయ్యా కానా కాయింగే చేతులు కడుకుందావా దా నువ్వు ముఖమే కడుకో అరే చల్లగా ఉన్నాయి వాటర్ ఇట్లా అలాగనే వస్తుంది మరి ఏరియాలు రావు ఇట్లా మన ఏరియాలు హ్యాండ్ పంపులే చిన్నప్పుడు చూసిన హ్యాండ్ పంపులు ఇక్కడ మంచిగా కనబడుతున్నాయి ఇక్కడ చూసారు కదా ట్రైలర్లు అన్నీ ఎట్లా పెట్టుకురు ఇవన్నీ కూడా మన బండి ముందు ప్లేస్లో పెట్టేసినాం మన మార్నింగ్ వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ లేకపోతే ఆ సైడ్లో పెట్టుకునే వాళ్ళం వీళ్ళందరూ కూడా తినేసిన తర్వాత వెళ్ళిపోతారు ఇంకా ఏమైంది అసలు నాకు ఇప్పుడేమో దాని నువ్వు 100,000 రూపాయలు ఇచ్చిన నేను చేయను ఎక్కడ కూర్చున్నాం ఎక్కడ ఉంది టీవీ ఆ ముల్లా కూర్చున్నాం చలి పెడుతుందా ఇక్కడ తిందా చికెన్ కాదు చేప కమాన్ క్యా బోల్తా భయ్యా ఇస్కు మచ్చిలీ థ్యాంక్ యూ ఎంత ఇది ఒకటి 65 రూపాయలా ఒకటే పీస్ వస్తుందా కిదర్ కా మచ్చిలీ భయ్ బెంగాల్ కా మచ్చిలీ ఒకనే వస్తున్నాయి సపరేట్ ఇక్కడ రాదు ఇల్లకరమ్మా బెంచ్ లెక్కరా పాపం ఎప్పుడు ఏందని ఒంటరి అయిపోతున్నావు చేపలు ఇష్టమేనా నీకు పక్కలనే బండి మంచిగా పక్కన కానొస్తుంది అదే వేరే దగ్గర పెడితే కనిపించకపోతుండే ఫుల్ సేఫ్టీ బ్రెడ్ 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 రోటీ స్పెల్లింగ్ హిందీ అండ్ హౌ మచ్ మెరకోస్ లిఖ్నా రైట్ రైట్ 185
Now you YouTube? No, sorry. I not one. आया देखो भाई. Indian government. हाँ. I not one. हाँ. हाँ. अटार Indian government. I not one. I not one India government. हाँ. I only for. हाँ. West Bengal government. I only for working, service money. हाँ. Deposit. Deposit. I not want government of India sir, government money. हाँ, private money. जरूरत नहीं चाहिए. Only private money. Yeah. Government money अच्छा नहीं. Personal money. Personal money. Yeah. Okay. चलिए फ्री तो बैठते हैं मतलब चिंगा लगे हम बैठते हैं ना. अलवाटे ना तो है. अलग अलवाटे. अलवाटे ना आज चिनो. टिंगो. ये दी तो. अन्य दी. अन्य दी. अन्य दो. वाटे दावे नहीं. वाटे దొంగ చిలుక మూత లేకుండా దీని చిన్న చిలుకల జాతి కానీ చిలుకల వేరే బ్రీడ్ అంట గ్రీన్ ఆవు గ్రీన్ కాదు వైట్ ఆడు అరే వైట్ బ్లూ వైట్ బ్లూ ఆడు అవురా వైట్ బ్లూ అవురా ఇది కూడా అరవట్లే ఇది ఒకటే ఒకటే ఇదాన్ని పట్టుకోవాల్సిన కొంచెం భయం ముట్టుకుంటే ఇంకోటి కింద ఉంది మా జాలనే బండికి ఫస్ట్ టైర్ పంచర్ అయిపోయింది. ఇప్పటి వరకు బండి వచ్చినప్పటి నుంచి పంచర్ అనేది ఇప్పుడు కాలేదు, ఇప్పుడు అయిపోయింది ఫ్రంట్ టైర్. అది కూడా అది మూడు రోజుల నుంచి గాలి తగ్గిపోయింది, అది లైట్ పంచర్ అయినట్టుంది. చూడాలి ఇప్పుడు విప్పిన తర్వాత తెలుస్తుంది ఏమవుతుందో అనేది. పంచర్ షాప్ వాళ్ళ దగ్గర జాకీలు కూడా ఉంటాయి, ఇట్లా మనం జాకీ లేకపోయినా కానీ వాళ్ళు కూడా ఇస్తారు జాకీ. టీపీ పోయిందా? ఏ సారీ సారీ, సెకండ్ పంచర్ కదా, నేను ఫస్ట్ పంచర్ అనుకుంటున్నాను. అక్కడ ఒకసారి టీపీ పోయిందిగా, సంగారెడ్డిలో చేయించినాం, సంగారెడ్డి పక్కల. కిషన్గంజ్ దగ్గరలో ఉన్నాం. ఇక్కడ నోయిట్రలు అట్లాంటివి అయితే ఏం లేదు, ఫ్లైఓవర్ ఉంది కాబట్టి. చాలామంది మనలు ఎవరైనా కానీ బెంగాల్ స్టేట్లో అయితే నైట్ టైంలో జర్నీ చేయాలని చెప్తారు. నేనైతే అట్లాంటిది ఎందుకు పట్టించుకోరు, ఎందుకంటే మన బండి పైన ఓడిసీ లోడ్ కానీ ఎక్కువ ఓవర్ లోడ్ కానీ లేదు. అట్లాంటప్పుడు అడ్డువులకు అయితే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ డబ్బులు అయినా కానీ ఎంట్రీ అయితే ఒక 100 రూపాయలు అయితే అడుగుతూ ఉంటారు, అట్లాంటి డబ్బులు ఇచ్చేసి అయితే వెళ్ళిపోవచ్చు. ఇంకా పోలీసుల విషయానికి వస్తే దండ ట్యాక్స్ లేకపోతే ఖచ్చితంగా కేసు రాస్తారు, అది పెద్ద మేజర్ ప్రాబ్లం. కాకపోతే మన బండికి దండ ట్యాక్స్ అయితే ఉంది. మన చిన్ని పక్షులు అయితే మంచిగా ఆడుకుంటున్నాయి, ఇవి ఆడుకున్నట్టే ఎగురుతూ ఉన్నాయి రన్నింగ్లో బండి అటు వెళ్తా ఉంటే. ఇదొకటి, పోలీసు వాళ్ళు అప్పుడప్పుడు ఇవన్నీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ చెక్ చేస్తారు, ఇవన్నీ బరాబర్ ఉంటే వాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోరు, ఏదైనా తక్కువ ఉంటేనే నేను. ఇంకొకటి ఆరంది కూడా ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది. ఇవన్నీ కూడా డే టైంలో పోలీసు వాళ్ళు చెక్ చేస్తుంటారు, నైట్ టైంలో ఎవ్వరు కూడా ఉండరు పోలీసు వాళ్ళు. మీకు ఇట్లాంటి ఆర్ఎన్ సమస్యలు, దండ ట్యాక్స్ సమస్యలు, ఆటో ఏమైనా ఓడిసీ లోన్లు ఉంటే మొత్తం నైట్ టైంలో జరిగాయి, డే టైంలో అయితే అసలు చేయకూడదు. అట్లా ఉంటుంది ఇక్కడ పొజిషన్. దాల్కోలా 30 కిలోమీటర్, కోల్కతా 470. దాల్కోల నుంచి మనం లెఫ్ట్ తీసుకొని పోవాలి, కోల్కతా వెళ్తాం. ఇంకా ముజఫర్పూర్ ఇటు నుంచి బీహార్ వెళ్ళొచ్చు, స్టేట్ వెళ్తే దాల్కోల నుంచి లక్నో ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళొచ్చు.
దగ్గర బిఆర్ స్టేట్ ఆ దాల్కొల దాటంగానే బిఆర్ స్టేట్ అనేది స్టార్ట్ అయిపోతది మటన్ తీసుకున్నా చికెన్ తీసుకు మటన్ ఇక్కడ ఉంది ఇదికి మటన్ ఉందా फ्रेंड्स मैं बड़ी मटन क्री अच्छे उड़बोता रिंग अभी बड़ी लोड चाल अर्जेंट मैं वेबिल टाइम चाल तक वार रोजल अंदम तुंदर हेल्ली वैसकटे रूम गंटल टाइम वेस्ट अंदम तुंदर तुंदर गिंजल कड़कोनी वाटर अच्छे बोरी दुकना पंप दर अद मंच पकड़ चरव नीले अल्लाई अंत गब गबुने अड़केसको चाप दर वाटर दुर्कते मंको रिंग वाला एक्सपीरियंस एट्लो चूँगी मस्त उवल अभी मटन क्री अद मरी मटन लाइसकोचा चूड़ी इंक दालकोला सिटी दरम इक नई टाइम फुल ट्राफि जाम अब इकडन मन लिफ्टी फ्लैओवर पैन मैं बिहार वेल्लेंटे फ्लैओवर पैन होली मैं कौतना फुल ट्राफि जाम उ अटू यूटर्न बंक चाल इबंधी इक बंल आलरे आईपाइना इक अंत सतला जनलंत आटोल दिग्डमी इकडेस टुक टुक टाटो आटोल टूटो टाट का टूटो टूटोल जामी क्याट टूटो पैसा आड़ दुंग को अंत बैठ पड़े कड़ी चाल कुल ईगल पड़े दुंगर को चलो ट्राफि क्लियर अंत पैसा आड़ दुंग को रुको रुको वनकाल एट जाम ट्राफि क्लियर ब्लू कलर टी शर्ट वेस्त दुंगल वील पैसा खर्चपा अंट इर रूपये पाल बं लेकिन आपतर दुंग को नई टाइम इलाने ट्राफि दाल बस गेल एट एमद बं कदा पाप एट ट्राफि जाम मैं बंट इंका रिंग स्टार्ट लड्डू बिह्य पैना सन्न सन्ना तक कितना ग्लास दाल रहा डेली तीन ग्लास है मूड ग्लास मूडे अटवा वंटे रिंग एंकं मटन मैं सिद्धि मटन आपने पकाता अल्लू जाओ ज्यादा ज्यादा सर नहीं करना अल्लू अल्लू जाते अच्छा होता मटन लाइटर पूरा चोर चोरे दुंगल दुंगकोरल अंत एद चिल डबुलिस्तरान बंल आप वाल ड्रस चुस्ते असल वालसला दुंगल आड़ता है मिशन दूसरा चक्ट ओनर लेकिन दंड टाक्सी चूस्तर ओनर बंद लेकिन डिक्लेरेशन कावे मन ओनर ड्रैवर को वेहिकल अपजेपन अभी लेको प्राब्लम से इंक ने उन्नाबी प्राब्लम उड़ा इवड़ा बंट के वस्ताड़े अंत उल्टागल्ड को मे बं मत फोर लाइन इलांकोर लाइन पड़को बेट ना वस्तर का इलाे एक्ता तमिलनाडो रिंग वेसको मैं वंट चाल साल चूस कुकर् रिंग कंटे उठाने मस्त अल जर्नी लांग चुड़ इंडिया ये स्टेट का होता भय लेक मन वाले जरा भयपड़ता सन्न दे अल्लम गे कुटे मंटल मन अदा दी इकेक इंका अन्न दींटे दींटे थर्माकोल कॉलेगा अल्लम पेस्ट दुटे गगन पाइंट पाइंट आपाल
ఇట్లుంటది మన తోటి అల్లం దంచుడైనా ఏదైనా అంత ఫాస్ట్ ఉంటది అని లేవంటూ సరిపోదా పచ్చిమిర్చి పచ్చడి పచ్చిమిర్చి సుధీరా మీద పడదు రావరి పచ్చిమిర్చికి ఒట్టి మిర్చికి టచ్ అయ్యేసరికి గరం ఎక్కువైతున్నాయి ఇవి మంచిగా ఫ్రై కావాలి లేకపోతే కూర టేస్ట్ రాదు అది బాగాలేదు అది ఆశీర్వాదం మంచిగా ఉంటుంది ఫస్ట్ ఎక్కువ తింటే మంచిదే వేస్తున్నా అనిల్ మటన్ ఆగలేదుందా ఇవ్వాలా బాబు ఆకలి గట్టిగానే అవుతుంది టైం ఎంత అవుతుంది రెండు అవుతుందా నాకు డౌట్ అడుగునా ఇలా కిచ్చపాయలు అయితే ట్రాఫిక్ సిగ్నల్ వస్తాయి ఉల్లిపాయలు బీట్రూట్ కరేపాకు పుదీనా వేయలేగా అది తెస్తే ఇంకా బాగుంటుండేగా అది అసలు కనవా ఆడతలేగా వచ్చిందా మన మీదకి అలా లేదా ఇంకా ఎన్ని ఎపిసోడ్ లేదా నూనె ఎలా మాడిపోయినాయి అలా ఉండదు బలం ఉండదు ఉంటుందా అంట బలం ఏమున్నది సరిపోతుంది అమ్మ ఏ కనబడతలేదా కారం ఇప్పుడు నిమ్మకాయలు వేసుకో నాకు కూడా నిమ్మకాయలు చాలా ఉప్పు చాలా బాగుంది వస్తుంది ఏమన్నది ఏమన్నా వాళ్ళు ఇంకేమంటారు ఇది ఆఫ్ అయింది కానీ ఆఫ్ అయింది అయిపోయిందా గ్యాస్ అయిపోయింది అయినాడు ఓ ఇట్లా నోరు కొట్టుకుంటున్నాడు వీళ్ళు కావు అబ్బాయా కూర్చున్నాయి మళ్ళీ కూర్చునే ఉంటాడు ఏమైందంటే కూర్చునే ఐసే అమ్మలో కామ్ ఐసారతే హైదరాబాద్ ఆంధ్ర కామ్ ఏమవుతుంది ఇది ఫ్యాషనా ఏ కలుపుతా ఏ కలుపుతా ఏ కలిపేస్తా ఫ్యాషన్ ఫ్యాషన్ అని కావాలి టేస్ట్ అయిందా లేదా రన్నింగ్ మే కాదా భయ్యా భయ్యా రన్నింగ్ మే కానే లాస్ట్ మే ఫైనల్ టేస్ట్ చేయకరా పర్ఫెక్టే అవి మొత్తం బందేగా ఇంకా అయిపోయింది పెట్టాలా స్పూన్ ఇంకోటి ఎక్కడ పోయింది ఓ గాడి జారానా ఓ రస్ పెజా సరిపోద్దా స్పూన్ ఇంకోటి ఉంటే బాగుంటుండ నేను అయ్యో చెప్పి ముళ్ళు కావాలా నీకు ముళ్ళు కా నీకేనా నీకేమద్దా మస్తు వచ్చిందండి కొంచెం చేదలాగా అనిపిస్తుంది ఎందుకంట చెట్టేదా ఆ చేద ఆయన ఎందుకు వచ్చినాడు చిన్న పిట్టలు ఏం చేస్తున్నాయి ఆపి పెడదాం మధ్యలో ఎవరు దాచాం కదా పిల్లలకి ఎక్కడ ఆగిపోయినాం మన తిండి ఇంకా అయిపోలే వాళ్ళందరూ మన దగ్గరికే వస్తారు మన ఛానల్ సెర్చ్ చేసి వస్తారు కొంతమంది ఎదురుగా అయిపోయింది బండి అలా ఎందురా ఈ అమ్మాయిలు ఇట్లా చేస్తారు తల్లలు పట్టుకుని తింటారు తాగైతే రాదు ఎవరైనా ఆపుకొని తింటారు కానీ నేను రన్నింగ్లో తింటాను ఏ నీళ్ళు నింపుతాయి ఈ నుంచి రన్నింగ్
ఫ్రెండ్స్ సుధీరన్ అయితే అన్నం తినేసిండు, ఇక అన్న ఇప్పుడు రెస్ట్ తీసుకుంటాడు, నేనే బండి తోలుతా. ఫ్రెండ్స్ ఇది వీడియో అయితే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.